మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ, నేను మీ సుప్రసాద్. గత 2 రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అయితే మాత్రం ఏజెన్సీ ప్రాంతంలో కొండకాలువలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామాల దగ్గర ప్రాంతాల్లో ఉన్న కొండకాలువలు అయితే మాత్రం గిరిజనులు నివసిస్తున్న ప్రాంతాల్లో అయితే వారైతే ఎర్ర నీరు రావడంతో ఇక్కడ ఎక్కువగా చేపలు వస్తాయంటూ ఈ ప్రాంతంలో ఉన్న గిరిజనులు అయితే మాత్రం ఆ కొండకాలువల వద్ద చిన్న చిన్న వలలు పట్టుకుని అయితే మాత్రం గత 2 రోజులుగా అయితే చేపలు అయితే పడతారు. మనం చూస్తున్నాం ఈ చేపలు ఇక్కడ ఈ సైజు చేపలు కూడా ఇక్కడైతే పడతాయి. అంటే దీంతో పాటు చాలా చిన్న సైజు చేపలు కూడా ఎంత రుచికరంగా ఉంటాయని మీరైతే వర్షాకాలంలో ఎక్కువగా అయితే ఈ ప్రాంతంలో ఉన్న గిరిజనులు పక్కనే ఉన్న కాలువల్లో చిన్న చిన్న కాలువలో కొండకాలంలో వస్తున్న కాలువలు అయితే మాత్రం ఈ చేపలను పట్టుకొని వారైతే వీటిని జనరల్గా అయితే మాత్రం తీసి పట్టుకుంటూ ఉంటారు. ఇవి ఎంత రుచికరంగా ఉండడంతో ఇక్కడ గిరిజనులు ఎక్కువగా మొత్తం అన్ని కుటుంబాలు కూడా ఎడంపాడు అదే కాకుండా మిగతా గ్రామాల్లో కూడా ఈ కొండకాలంలో ప్రయోగించగలిగితే మాత్రం గిరిజనులు ఎక్కువగా ఈ చేపల వేటను చేస్తూ అయితే మాత్రం వారు ఆ రోజు తగ్గట్టుగా ఈ చేపలను పట్టుకుని అయితే మాత్రం వారు రుచికరంగా ఉంటే వంటను చేసుకుని తింటూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈ ఎర్రకాలువలు ప్రభుత్వం నేపథ్యంలో ఈ కొండకాలువల వద్ద ఏ విధంగా చేపలు పడతారు ఏంటనేది ఇక్కడ చేపలు పడుతున్న గిరిజనులు అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మాది రాజమాంగ మండలం, మాది ఎర్రంపాడు గ్రామం. ఈ వర్షాలు ఎక్కువగా పడడం వల్ల మా ఎర్రకాలువ అనేది విపరీతంగా పెరిగి మరి వస్తుంటుంది. అదే సందర్భంలో మా గ్రామస్తులందరూ కలిసి ఈ విధంగా వలలతో చేపలు పట్టుకుని వండుకోవడం జరుగుతుంది. ఆ చేపలు అనేది చాలా రుచిగా ఉంటాయి. చిన్న చిన్న పరిగెలు పెద్ద పెద్ద చేపలు కూడా పడుతుంటాయి. అవి చేపలు చాలా ఎంతో రుచిగా ఉంటాయి. కాబట్టి మా గ్రామస్తులందరూ వచ్చి నిత్యం ఇలా కాలం వచ్చినప్పుడు ఇలా పట్టుకుని వండుకో తింటుంటాం. 2 రోజులుగా ఏజెన్సీలో కూర్చున్న భారీ వర్షాలు ఏజెన్సీలో అలకొలను ఎందుకంటే ప్రధానంగా ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న విలీన మండలాలు అయితే మాత్రం ఇప్పటికే వాళ్ళ గ్రామాలకు రాకపోకలు అయితే నిలిచిపోయి ఎందుకంటే వర్షం ఉధృతికి కారణంగా అయితే మాత్రం గోదావరి పూర్తి ప్రయోజనంతో పాటు కాలువ గట్టు తెచ్చుకోవడంతో ప్రధాన రహదారులు అయితే మాత్రం కొన్ని చోట్ల గంటిని కొట్టే పరిస్థితుంది. అలాగే రంపచోడవరం చేసుకోవచ్చు పట్ల గల రాజవంశీ మండలం కూడా ఎర్రంపాడు గ్రామంలో అయితే మాత్రం 2 రోజుల కూర్చున్న వర్షం కారణంగా అయితే మాత్రం ఎర్రకాలువ పూర్తి ప్రయోజనంతో రాకపోకలు అయితే నిలిచిపోయి ఎందుకంటే అటుపక్క 3 గ్రామాల ప్రజలకు నివాసాన్ని కాలువ ఉధృతిని తగ్గించుకోవడంతో అటుపక్క వారు ఆ గ్రామాల వారు అటుపక్కుండగా మండల కేంద్రానికి వచ్చే వారు ఎంతమంది ఇటుపక్కడానికి ప్రయత్నం ఏంటంటే కాలువ తగ్గేవరకు కూడా కాలువను దాటే ప్రయత్నం అయితే ఎవరు సాగించే పరిస్థితి లేదు. అలాగే ఏజెన్సీ వ్యాప్తంగా పదకొండు మండలాల్లో కూడా ఇదే పరిస్థితులు నెలకొన్నాయి. పొద్దు నుంచి కాస్త వర్షం దగ్గరలో ఉత్పన్నం కలిగినప్పటికీ ఎక్కువ ప్రాంతాల్లో కొద్దిగా భారీ వర్షాలు కారణంగా అయితే మాత్రం వర్షం ఉధృతికి ఎక్కువగా అయితే మాత్రం కొండకాలు సాధించడం పాటు గోదావరి ఉధృతి పెరుగుతూ ఉంది. భద్రాచలం దగ్గర మధ్యాహ్నానికి 35 అడుగుల ఎత్తుకైతే మాత్రం భద్రాచలం దగ్గర నీటి మట్టం నమోదు అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రధాన సురక్షిత ప్రాంతాలు అధికారులు అయితే మాత్రం చర్యలు తీసుకుంటారు. అలాగే గిరిజనుల ఆరాధ్య దైవమైన గండిపోచమ్మ తల్లి ఆలయం కూడా పూర్తిగా అయితే మాత్రం గోదావరిలో అయితే మునిగిపోయింది. ఎందుకంటే ఇప్పటికి కూడా ఆషాఢ మాసంలో అమ్మవారిని పూజించేందుకు దర్శించుకునేందుకు అయితే వేలాదిగా భక్తులు అయితే ఆలయానికి చేరుకుంటారు. ఈ నేపథ్యంలో వర్షాలు ఎక్కువ కారణంతో గోదావరి పొంగిపోవడంతో అమ్మవారి దర్శించుకునేందుకు వీలు లేకపోవడంతో దాదాపుగా గుడి నీటిలో మునిగిపోవడంతో అయితే మొత్తానికి అయితే మాత్రం అమ్మవారి ప్రదర్శన అయితే ఆలయ ప్రతి ఆధ్వర్యంలో అయితే నిలిపివేశారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతానికి ఎవరూ రావద్దంటూ కూడా అధికారులు ఇప్పటికే హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయడంతో ఆలయాన్ని దర్శించుకుని వచ్చే భక్తులు అయితే మాత్రం కొన్ని ఇబ్బందులకు గురవుతూనే ఉన్నారు. ఆషాఢ మాసంలోనే ఎక్కువగా ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే ప్రజలు వేలాదిగా వస్తుంటారు.